Sri Rama Rama Rameti Rame Rame Manorame Sahasranama Tattulyam Rama Nama Varanane. Parama Pavitramaina Godavari Nadi Tirana Sri Rama Chandrudu Sita Lakshmana Sametudai Swayambhuga Koluvayunna Prantame E Pavana Bhadrachalam Kshetram. Antati Pavana Kshetram Gurinchi E Roju Mana Videolo Telusukundamu. Bhadrachalam Leda Sri Rama Divya Kshetram Telangana, Kammam Jilla, Godavari, Nadi, Dakshina Thiramuna unna okka pattanam. Kammam nunchi 105 kilometerla dooramlo manaki Bhadrachalam alayam untundi. దేవస్థానం వాళ్ళవి వసతి సౌకర్యం కోసం రామానిలయం సీతానిలయం ఉన్నాయి. మేము సీతానిలయంలో రూమ్ ఆఫ్లైన్లో తీసుకున్నాము. రూమ్ కాస్ట్ 600 రూపీస్. ఈ సీతానిలయానికి కాల్ చేసి మనం రూమ్ బుక్ చేసుకోవచ్చు, లేదా దేవస్థానం వెబ్సైట్లో కూడా రూమ్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది మాకు ఇచ్చిన రూమ్. రూమ్ చాలా నీట్ గా ఉంది. రూమ్ నుంచి గోదావరి వ్యూ చాలా బాగుంది. ఇప్పుడు కనిపిస్తున్న ఈ మార్గం నుంచే మనం గోదావరి ఘాట్కి వెళ్ళాలి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది గోదావరి నది. భద్రాచల ఆలయ స్థల పురాణం. మేరు పర్వత పుత్రుడు అయిన భద్రుడు శ్రీరామచంద్రుడికి పరమ భక్తుడు. భద్రుడు శ్రీరామచంద్రుడి కోసం ఈ భద్రాచలంలోనే ఘోర తపస్సు చేశారు. భద్రుడి తపస్సుకు ప్రసన్నుడైన స్వామివారు ఏం వరం కావాలని అడిగారు. అప్పుడు భద్రుడు తన శిరస్సు మీదే కొలువై ఉండమని వేడుకున్నారు. స్వామివారు అప్పుడు సీతాలక్ష్మణ సమేతుడై చతుర్భుజుడిగా భద్రగిరిగా మారిన భద్రుడిపై వెలిశారు. కాలప్రభావం చేత స్వామివారికి నిత్య పూజలు లేకుండా పోయాయి. ఒకరోజు స్వామివారు పోకల దమ్మక్క అనే భక్తురాలికి కలలో కనిపించి, తాను భద్రగిరిపై ఎండకు ఎండి వానకు తడిసి ఉన్నానని, నాకు ఏదైనా నీడ నిర్మించమని చెప్పారు. దమ్మక్క తెల్లవారగానే స్వామివారు చెప్పిన ప్రాంతంలో వెళ్లి చూడగా పుట్టలో స్వామివారు సీతాలక్ష్మణ సమేతుడై కొలువై ఉన్నారు. పుట్టను శుభ్రం చేసి తాటాకులతో పందిరి వేసి స్వామివారికి పూజలు చేసింది. భద్రాచలానికి కొంచెం దూరంలో ఉన్న నేలకొండపల్లిలో శ్రీరామచంద్రుడికి పరమభక్తుడైన కంచర్ల గోపన్న ఉండేవారు. గోపన్నకు దగ్గర బంధువు అయిన అక్కన్న మాదన్న తానిషా ప్రభువు దగ్గర మంత్రిగా ఉండడంతో గోపన్నకు పాలవంచ ప్రాంతానికి తహసీల్దారుగా నిర్మించారు. ఆ పరిగణలో ఉన్న భద్రగిరి ప్రాంతాన్ని దర్శించి స్వామివారికి సరైన ఆలయం లేకపోవడంతో చెలించి పన్నులుగా వసూలైన ధనంతో స్వామివారికి అతి సుందరమైన ఆలయాన్ని నిర్మించారు. దానితో తానిషా ప్రభువుకి కోపం వచ్చి గోపన్నను చెరసాలలో బంధించి చిత్రహింసలు పెట్టారు. ఒకరోజు తానిషాకి కలలో శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, రామూజీ లక్ష్మూజీగా వచ్చి తన ఆలయానికి ఖర్చు అయిన ధనాన్ని మొత్తం చెల్లించి రసీదు తీసుకుని వెళ్లారు. తానిషా నిద్రలేచి చూస్తే అక్కడ ఆ ధనం నిజంగానే ఉంది. దానితో తప్పు తెలుసుకున్న తానిషా గోపన్నను చెరసాల నుంచి విడుదల చేశారు.
రామచంద్రుడికి పరమభక్తుడు అవ్వడంతో గోపన్న పేరు శ్రీరామదాసుగా ప్రసిద్ధి చెందింది. గుడిలో 10 గంటలకు మనకి అన్నదానం కోసం టోకెన్స్ ఇస్తారు. ఆ టోకెన్స్ తీసుకుని కిందకి వచ్చిన వారికి అన్న ప్రసాదాన్ని పెడతారు. ఇక్కడ కనిపిస్తుంది అన్నదానం హాల్. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఉత్తర ద్వారం. వైకుంఠ ఏకాదశి రోజున ఇక్కడి నుంచే లోపలికి పంపిస్తారు. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది స్వామివారికి కళ్యాణం జరిగే ప్రదేశం. తానిషా ప్రభువు శ్రీరామచంద్రుడికి ప్రతి సంవత్సరం జరిగే శ్రీరామ కళ్యాణికి ముత్యాల తలంబ్రాలు ఇచ్చేవారు. ప్రతి సంవత్సరం జరిగే శ్రీరామ కళ్యాణానికి పాలకుల చేతి నుంచి ముత్యాల తలంబ్రాలు వెళ్లాలని ఒక శాసనం కూడా రాశారు. అందుకుగాను ప్రతి సంవత్సరం జరిగే శ్రీరామ కళ్యాణానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి ముత్యాల తలంబ్రాలను ఇస్తారు.
ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న విగ్రహం పోకల దమ్మక్క గారి విగ్రహం. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రాంతంలోనే మనం ప్రసాదాలు కొనుక్కోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.